హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ క్రానికల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మ హ్యాపీ మదర్స్ డే టు యూ లవ్ యూ సో మచ్ అందరి మదర్స్కి కూడా హ్యాపీ మదర్స్ డే ఇంకా అమ్మ అమ్మ గురించి చెప్పాలి అంటే నిజమేనండి అమ్మ అనే మాట చాలా తీయనైనది మనము తల్లి తండ్రి గురువు దైవం అంటాము దైవంకి కూడా ఫస్ట్ ప్లేస్ లేదు అమ్మకే ఉంది దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించారు అంటారు అది చాలా నిజమండి సృష్టికి కదిలే దేవత అమ్మ అండి అమ్మ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ యు ఆర్ మై రోల్ మోడల్ నీ కూతురుగా పుట్టినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐమ్ బ్లెస్డ్ అమ్మ లవ్ యూ సో మచ్ సో వివర్స్ బాలామృతం బాలపిండి అని కూడా అంటుంటారు దీంతో నేను హెల్దీ స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి ఇవి బిస్కెట్స్ చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా ఆరోగ్యము అండ్ బలాన్ని కూడా ఇస్తాయి సో నేను ఒక టూ కప్స్ బాలామృతం పిండి తీసుకున్నానండి అండ్ వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను దీనికోసము ఈ బాలామృతంలో ఏంటంటే గోధుమలు వేయించిన గోధుమ పిండి ఉంటుంది అండ్ వేయించిన శనగపిండి ఉంటుంది శనగపప్పు పిండి ఉంటుంది అండ్ పర్టికులర్గా ఇందులో మనకు షుగర్ ఆల్రెడీ ఉంటుందండి కొంచెం రిఫైండ్ ఆయిల్ ఉంటుంది అండ్ దీంట్లో ఏంటి అంటే పాలపిండి ఉంటుంది చూసారా అవి కూడా ఉంటాయి అండ్ మినరల్స్ ఉంటాయి ఈ వైటమిన్ ఏ ఉంటుంది బి ఉంటుంది సి ఉంటుంది వైటమిన్ టూ ఉంటుంది బీ టివల్ ఉంటుంది అందుకే ఇది పిల్లలకి అంత ఆరోగ్యం అని చెప్తారు సో కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే దీంతో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా నేను ఏ షుగర్ యాడ్ చేయట్లేదు సో దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను అండ్ కొంచెం ఇలాచి ఉంటుంది కదా అది యాడ్ చేసేస్తున్నాను ఫ్లేవర్ కోసము ఈ పాలపిండి అనేది ఏంటంటే అండి ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా సిక్స్ మంత్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ అంగన్వాడీలో మనకు దొరుకుతుంటుంది సో దీంతో ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి నేను స్నాక్ ఐటమ్స్ చూపిస్తానండి ఓన్లీ ఈ స్నాక్సే కాదు మనం చాలా చేసుకోవచ్చు పాలపిండి తోటి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో ఇలా పిండిలాగా పాలపిండిని కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా సో చూసారా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు పూరిలాగా ఒత్తుకోవాలండి అంత మందంగా కాకుండా అంత పల్చగా కాకుండా ఒత్తుకొని మనకు దగ్గర షేప్స్ ఉంటే షేప్స్ తోటి కానీ లేదా నైఫ్ తోటి కానీ మన డిఫరెంట్ షేప్స్తో కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ అమ్మతోటి నా సెల్ఫీ ఉందండి నేను అమ్మ కోసం ఒక సాంగ్ పాడాలి అనుకుంటున్నాను పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా తనలాలి పాటలో పాటలోన సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ పిదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా నిజమే కదండి చాలా తీయని మాట అమ్మా హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్ సో చూసారా ఇలా మనం రుద్దేసిన తర్వాత ఇక్కడ షేప్స్ ప్రజెంట్ నా దగ్గర మోడల్స్ ఏం లేవు కాబట్టి నేను నైఫ్ తోటి ఇలా కట్ చేస్తున్నానండి డైమండ్ షేప్స్ కావచ్చు అండ్ రెక్టాంగిల్ షేప్ స్క్వైర్ షేప్ యూఆర్ విష్ అండి పిల్లలకి డిఫరెంట్ షేప్స్లో మనం కట్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది లేదు బిస్కెట్ షేప్స్ ఉంటుంది కదా రౌండ్ షేప్ అది కూడా మీరు కట్ చేసుకోవచ్చు సో ఇలా నేను అడ్జస్ట్ కట్ చేసేసి అంటే పర్ఫెక్ట్గా షేప్ రావడం కోసం అడ్జస్ట్ని ఇలా కట్ చేసేసి నేను షేప్స్ తీస్తున్నాను ఇంకా ఈ పాలపిండి వచ్చేసి అంగన్వాడిలో ఇస్తుంటారు కదండి వాళ్ళు ఎందుకు ఇస్తుంటారంటే ఇలా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు దాని తర్వాత కూడా పిల్లల కోసం ఇస్తుంటారు ఎందుకంటే సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలకి ఇది మనం పెట్టచ్చన్నమాట గోరువెచ్చని వాటర్తో ఒక త్రీ స్పూన్స్ ఇది యాడ్ చేసుకొని బౌల్లోకి గోరువెచ్చని వాటర్తో కానీ గోరువెచ్చని పాలు కానీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం పిల్లలకి ఇది ఇవ్వాల్సి ఉంటుంది సో పిల్లలకి కొంచెం బలంగా కూడా పెరుగుతారు ఎందుకంటే దీంతో అంత పౌష్టిక మన పౌడర్స్ అన్నీ యాడ్ చేశారు కాబట్టి ఇది చిల్ల పిల్లలకి బలాన్ని ఇస్తుంది అండ్ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు సో అందుకే ఇవి ఇస్తుంటారండి సో అలా కాదు మనం కూడా మనకు కూడా మంచిదే కాబట్టి ఇంకా కొంచెం ఏజ్ ఉన్న పిల్లలైతే అలా తినరు కాబట్టి మనం ఇలా వాళ్ళకి స్నాక్స్ చేసి పెడుతూ ఉండొచ్చండి నేను నాకు ఫర్దర్ వీడియోస్తో నేను ఇంకా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ నేను చూపిస్తాను బాలా తోటి సో ఇలా నైఫ్ తోటి తీసుకోండి ఈజీగా వచ్చేస్తాయి అండ్ దీంతో ఆల్రెడీ ఇవి చెప్పాను కదా గోధుమలు వేయించిన గోధుమలు అండ్ వేయించిన ఈ శనగపప్పు ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్లో వేగానే ఆటోమేటిక్గా కలర్ ఒకలాగా వచ్చేస్తాయండి దాన్ని చూసి మనము మనం మాడిపోయాయి సంథింగ్ అలా అనుకోకూడదు అండ్ ఇవి ఎక్కువగా మనము మీడియం ఫ్లేమ్లోనే మనం కంపల్సరీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని వేగనిచ్చి తర్వాత వీటిని వేసుకోండి ఇది అయిపోయే వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఆయిల్ సో ఇలా మనం కలపెడుతూ ఉండాలి ఇప్పుడు బిస్కెట్స్ నేను వేసేసాను యాడ్ చేసేసాను సో చూసారా ఇలా కలపెడుతూ ఉండాలి పొంగుతూ వస్తాయి చూడండి కలుపుతూ కలుపుతూ ఉండండి కలర్ వచ్చేవారికి చూసారా అండి పొంగుతున్నాయి చూసారా బిస్కెట్స్ సో పర్ఫెక్ట్ అనమాట అంటే అంత పల్చగా కాకుండా అంత లావుగా కాకుండా టైం ఎక్కువ తీసుకుంటుంది అలా కాకుండా ఇది వచ్చేసి టైం టేకింగ్ అంటే తొందరగా ఇదే అయిపోతుందండి అండ్ కలర్ వచ్చేస్తుంది కదా సో ఇలా మీడియంగా పెట్టుకొని చూసారా లైట్ రెడ్డిష్ వచ్చాయి ఇంకొంచెం కలుపుతూనే ఉండాలి అండ్ మీడియం ఫ్లేమ్ కంపల్సరీ ఉండాలండి బిస్కెట్స్ చాలా బాగుంటాయి చూడండి సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయిపోయాయి బిస్కెట్స్ ఇప్పుడు నేను దీన్ని ఎత్తేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ బిస్కెట్స్ చూడడానికి అలా ఉన్నాయండి తింటుంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి సో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటెం రెడీ సో ఈ వీడియో ఇంటర్తో నేను ఏం చేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు స్టే ట్యూన్ బాయ్ బాయ్ నా ఫర్దర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్